Welcome to ABN Digital Exclusives. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మళ్ళీ ఆర్టికల్ 370 పైనే చర్చ సాగుతోంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు వేయడంతో సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. కశ్మీర్ రాష్ట్ర హోదాను త్వరగా పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. 2024 సెప్టెంబర్ 30 కల్లా ఎన్నికలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దాదాపు 7 సమయం ఉన్న ఈ ఎన్నికలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో వేచి చూడాలి. కాగా 2019 ఆగస్టు 5 ఆర్టికల్ 370 రద్దు చేస్తూ పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పలు జమ్మూ కశ్మీర్ రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ కూటమిగా ఏర్పడ్డాయి. గుప్కార్ అలయన్స్ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ 7 ఆగస్టు 2 నుంచి మళ్లీ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఆర్టికల్ 370 రద్దు కేసు విచారణలో భాగంగా రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న 5 జడ్జిలు 3 తీర్పుల్ని వెల్లడించారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనంలోనే భిన్నమైన తీర్పులు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కశ్మీర్ భారత్లో అంతర్భాగం అయినప్పుడు ప్రత్యేక హోదాలేమీ లేవని పేర్కొంది. జమ్మూ కశ్మీర్కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం కేవలం రాజ్యాంగ వెసులుబాటు కోసమేనని వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం 2019 ఆగస్టులో లదాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా విభజించాలనే నిర్ణయాన్ని సమర్థించింది. తీర్పు నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని బీజేపీ కోరింది. ఇది ఇవాళ ఏబీఎన్ ఎక్స్క్లూజివ్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీఎన్.